దేశానికి తొలి ఢిల్లీ మీరట్ ర్యాపిడ్ రైలు బహుమతి లభించింది ర్యాపిడ్ రైలు భారత్ తొలి రోజున అందులో ప్రయాణించేందుకు జనం భారీగా తరలొచ్చారు నమోభారత్ తొలి రోజు సాహిబాబాద్ నుంచి దుహై వరకు పది వేల మంది ప్రయాణించారు అయితే రైలు ప్రారంభమైన మొదటి రోజు ప్రజలు టికెట్ల కోసం క్యూలలో నిలబడవలసి వచ్చింది ఇదిలా ఉంటే నమో భారత్ టికెట్లకు సంబంధించి కొత్త అప్డేట్ వచ్చింది టికెట్పై కొత్త అప్డేట్ ఎన్సీఆర్ సిటీసీ నమోభారత్ టికెట్ కోసం కొత్త అప్డేట్ విడుదల చేయబడింది అప్డేట్ ప్రకారం ప్రయాణానికి తీసుకున్న టికెట్ కేవలం రెండు గంటలు మాత్రమే చెల్లుబాటు అవుతుంది దీని తర్వాత ఈ టికెట్ గడువు ముగుస్తుంది గడువు ముగిసిన టికెట్తో ఎవరైనా పట్టుబడితే గంట ప్రాతిపదికన జరిమానా విధించబడుతుంది జరిమానా గంటకు పది రూపాయలు ఉంటుంది ప్రస్తుతం జరిమానా నిబంధనను సడలించినా త్వరలో కఠినంగా అమలు చేయనున్నారు సరాయి కాలేఖాన్ మీరట్ మధ్య ప్రయాణం ఒక గంటలో పూర్తవుతుంది కాబట్టి టికెట్ చెల్లుబాటును రెండు గంటల పాటు ఉంచినట్లు అధికారులు తెలిపారు దీని తర్వాత కూడా ఒక గంట అదనపు సమయం ఇచ్చారు స్టేషన్లో ప్రయాణికులు ఈ సమయాన్ని ఉపయోగించుకోవచ్చు ర్యాపిడ్ రైల్లో ప్రయాణించిన విరాట్ కోహ్లీ మామ దేశంలోనే తొలి ర్యాపిడ్ రైలు నమో భారత్లో ప్రజల కోసం శనివారం ఉదయం నుంచి ప్రయాణం ప్రారంభమైంది తొలి రోజే పెద్ద సంఖ్యలో జనం వచ్చారు సాయంత్రం వరకు పదివేల మంది ప్రయాణించగా రెండు వేల మంది ఆర్ఆర్టీఎస్ కనెక్ట్ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారని అధికారులు తెలిపారు రైళ్లు చూసేందుకు గజియాబాద్ నుంచే కాకుండా ఢిల్లీ నుంచి కూడా పలువురు శనివారం ఉదయం నుంచి సాహిబాబాద్ స్టేషన్కు చేరుకున్నారు ఈ రైల్లో విరాట్ కోహ్లీ మామతో సహా చాలామంది యూట్యూబర్లు ప్రయాణించారు